నెల్లూరు జిల్లా మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాపూరులో మాట్లాడుతూ 4 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఏమీ అభివృద్ధి చేయించామని రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగాలి అని సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆనం తాజాగా అసలు నేను ఎమ్మెల్యేనా కాదా అని నియోజకవర్గ పరిశీలకుడిని స్టేజ్ మీదే ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. దక్కలే మండల కేంద్రంలో సచివాలయ కన్వీనర్లు వాలంటీర్స్ సమావేశానికి ఆనంతో పాటు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటగిరి పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆనం ఎమ్మెల్యే నేనా లేదా కొత్త వారిని పెట్టేశారా కార్యకర్తలు అనుమానిస్తున్నారు దీనిపై క్లారిటీ ఇవ్వండి అని వేదికపై ఉన్న పరిశీలకుడిని అడిగారు. వెంకటగిరి ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని ఇప్పటివరకు తానే ఎమ్మెల్యేనని ఇంకా సంవత్సరం రోజులు ఎమ్మెల్యేగా కొనసాగుతానని అన్నారు. వెంకటగిరిలో సంవత్సరం తర్వాత వచ్చే పెద్ద మనిషి ఇప్పుడే తాను ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నట్లు ఉన్నారంటూ విమర్శలు చేశారు. దీంతో ఆనం వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. ఈసారి సొంత పార్టీ నేత ఆనం రామ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం నేదురమల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేదురమల్లి ఆనం కుటుంబాల మధ్య తొలి నుంచి గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇద్దరు వైసీపీలోనే ఉన్నా వచ్చే ఎన్నికల్లో రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి సీటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.